శ్రీ నమః నమ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహ రాహవే కేతవే నమ అస్మత్ శ్రీ గురుచరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో కల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెల ఎందు ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గతముతో పోల్చుకుంటే కూడా ధనుస్సు వారు కొన్ని విషయాల ఎందు మెరుగుని పొందుతారు అలాగే న్యాయపరమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆన్సర్లు వస్తాయి వారు చాలా సంతృప్తి చెందుతారు న్యాయపరంగా కోర్టులో జరిగేటువంటి కేసుల ఎందు సానుకూలమైనటువంటి స్పందన కనిపిస్తుంది దీక్షితులై ఉంటారు దేనికైనా సరే మనము దృఢముగా సంకల్పం చేసుకుంటాం ప్రధానం సంకల్పమే మన యొక్క విజయానికి మూల కారణం సాధ్యాత్ సాధయతే సర్వం ఏదైనా మనము సాధించాలనుకున్నప్పుడు మన సంకల్పము దృఢముగా ఉండాలి దృఢమైనటువంటి సంకల్ప దీక్షతో విజయాలని ధనుస్సు రాశి వారు డిసెంబర్ మాసంలో పొందగలుగుతారు ఇతరులని శాసించే విధముగా కొన్ని పనులను చేస్తారు మీ పై అధికారులు కూడా మీ నుంచి కొన్ని మెలుకువలు తెలుసుకుంటామనేది ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో మనం చూడవచ్చు ఇక్కడ స్త్రీలు ధనుస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీలు ముఖ్యముగా వారి యొక్క ఉదారమైనటువంటి స్వభావము చేత వాడికి వచ్చినటువంటి అవకాశాలని విదేశములో వారు స్థిరపడాల్సిన సందర్భాలని ఇతరులకి ఇచ్చివేయటం అనేది కొంత గమనార్హం ఎవరం చేస్తామండి ఈ రోజుల్లో ఏ పురుషుడు ఇటువంటి పని అయితే చేయడు అందుకనే స్త్రీలని అమ్మతో పోల్చారు స్త్రీలు తోటి ఉద్యోగస్తుడికి ఇతను వెళితే కుటుంబం బాగుంటుంది కాబట్టి ఇతనికి ఈ అవకాశాన్ని నా నుంచి కలప చేస్తున్నాను అని కోరి వారికి ఇస్తుంది పెద్దగా పేరు కూడా స్త్రీలు ఇష్టపడరు ఏదో స్నేహపూరితముగా చేశామని కొంతమంది స్త్రీలైతే మర్చి కూడా మర్చిపోతారు చేసింది కానీ కొంతమంది ఎక్కడో ఉంటారు అన్నిటికీ కూడా ఆశపడుతూ అలాంటి వాళ్ళు ధనుస్సు రాశిలో ఉన్నారని నేను అనుకోవట్లేదు కాబట్టి అంత ఉదారముగా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీ మిత్రుల కోసమో మీ సన్నిహితుల కోసమో మీ కుటుంబ సభ్యుల కోసమో మీరు ఇవ్వటం అనేది నిజంగా మిమ్మల్ని అభినందించదగ్గ విషయముగా నేను చెప్తున్నాను బంధుమిత్రుల కలయిక వల్ల చాలా ఆనందముగా ఉంటారు ధనుసు రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారములు చేసుకునేటువంటి వారు మీ యొక్క వ్యాపారములో తోటి వ్యక్తులతో కలిసి మంచి సలహాలను ఇచ్చి న్యాయబద్ధముగా వ్యాపారములని అభివృద్ధి చేసుకుంటారు స్థిరమైనటువంటి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ప్రమోషన్ పరముతో భాష రానటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి వెళ్ళండి మీరు ఇప్పుడు కనుక మారినట్లయితే మీ జీవితం మారుతుంది మీ జీవితంలో మీరు స్థిరత్వం పొందుతారు విదేశాలకు వెళ్ళి ధనుస్సు రాశి నుంచి స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఆవుని మీ పేరు మీద పోషించండి మరింత అభివృద్ధి చెందుతారు కుటుంబం అంతా కూడా సౌఖ్యముగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి సాధనని అతి త్వరలో ముగించి విజయప్రదమైనటువంటి జీవనాన్ని మీరు పొందుతారు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉద్యోగములు చేసుకునేటువంటి వారు వివాహము కాక ఇబ్బంది పడుతున్నా మీరు కూడా కుదిరితే ఒక ఆవుని అడాప్ట్ చేసుకుని మీ పేరు మీద పోషించండి శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి హైదరాబాద్ దిండిగల్ ప్రాంతం ఎందు ఒక దేశీయ వృద్ధోషాలని నడుపుతున్నాం దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాము మీరు తప్పనిసరిగా మన సంస్థలో యాభై ఆవులు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక నలభై నలభై రెండు ఆవులని చాలామంది అడాప్ట్ చేసుకుని పోషిస్తున్నారు ఇంకా కొన్ని ఆవులు ఎడాప్టేషన్ చేసుకుని పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము పోషించట్లేదు అనట్లేదు మా శక్తికి మేము పెట్టి పోషిస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరుచుకోవచ్చు ధనుసు రాశి వారు తద్వారా మీరు అడాప్టేషన్ చేసుకుని ఆవుని పోషించినట్లయితే విదేశాల్లో స్థిరపడాల్సిన మీరు స్థిరపడతారు గ్రీన్ కార్డు సంబంధితమైనటువంటి ప్రతిబంధకాలన్నీ తొలుగుతాయి వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి వివాహం అవుతుంది అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఏముందండి వ్యాపారమని మీరు అనుకోవచ్చును వ్యాపారం అయితే కాదు రండి లేకపోతే మీ వాళ్ళని పంపించండి ఇక్కడికి వచ్చి చూడమనండి అప్పుడు మీరు నోటి నుంచి జార విడవండి వ్యాపారం చేస్తున్నామా సేవ చేస్తున్నామా అనేది రాకుండా ఏదో మాధ్యమం ద్వారా మీరు చూసి నిందని వేసి ఆ పాపాన్ని మూటకట్టుకోకండి అమావాస్య తర్వాత ధనుస్సు రాశి వారికి కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు మొదలవుతాయి కుజుడు స్థానము ఎందు ఉండటం వలన కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పైన చెప్పాను అవే వస్తూ ఉంటాయి ఈ నెల ఇరవై మూడు డిసెంబర్ అమావాస్య ఉన్నది ఆ రోజున తప్పనిసరిగా ధనుస్సు రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహములని దర్శించటము కుజగ్రహానికి సంబంధించినటువంటి కందులని కంది పప్పుని దానం ఇవ్వటం చాలా మంచిది ఎర్రటి వస్త్రాన్ని కుజగ్రహానికి సమర్పణ చేయటము లేకపోతే దత్తాత్రేయుల వారికి సమర్పణ చేయటం తద్వారా విజయప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ధనుసు రాశి వారు పొందుతారనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు మధ్య మాంసాహారాలని పుచ్చుకోవటం అనేది ధనుస్సు రాశి వారికి ఏమాత్రము ఆరోగ్యానికి శ్రేయోదాయకం కాదు చలికి సంబంధించినటువంటి వ్యాధులు కొన్ని ధనుస్సు రాశి వారికి సంక్రమిస్తాయి తద్వారా వైద్యులకి మందులకి మీ ధనాన్ని ఖర్చు పెడతారు మీ తల్లిగారి విషయముల్లో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మీ తల్లిగారిని కూడా బాధిస్తాయి కాబట్టి తల్లి విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కాబట్టి తల్లిదండ్రుల ఇరువురిని కూడా రెండు నేత్రాలలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లల మీద ఉంటుంది అవసరం తీరిపోయింది కదా అమ్మ అడుగుతోంది నాన్న అడుగుతున్నాడు ఇవ్వలేము చెయ్యలేము అనుకుంటే ఆయనే గనక ఆ రోజు నీకు ఇవ్వకపోయి ఉంటే నిన్ను చదివించకపోయింటే కాలము నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చేది కాదు కాబట్టి గోసేవని చెయ్యండి ధనుస్సు వారు ధన్యులు కండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ జై గురుదత్